అసోం ప్రజలు కాంగ్రెస్ కు రెడ్ కార్డు చూపారన్న ప్రధాని మోడీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సీఎం వైఎస్ జగన్ నూతన ఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్సీసీ నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నిర్వహణపై వరుసగా అధికారులతో సమావేశమైన నూతన ఎస్సీసీ నీలం సాహ్ని తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజధాని తరలింపుకు నిరసనగా కొనసాగుతున్న దీక్షలు 471వ రోజుకు చేరిన దీక్షలు పరిషత్ ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న టీడీపీ నేత వల్ల రామయ్య పాండిచేరిలో ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీని వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్న టీడీపీ నాయకులు సయ్యద్ రఫీ చీరాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మహాసభ చంద్రబాబును మించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర పథకాలకు జగన్ మళ్లించుకున్నాడన్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు పవర్లిఫ్టింగ్ జాతీయ గోల్డ్ మెడల్ క్రీడాకారిణి సాతుపాటి ద్వారకును అభినందించిన దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన చీరాల మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చీరాల ట్రెజరీ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా